అందరికీ నమస్కారం పిల్లలు ఏ నక్షత్రంలో పుడితే ధనవంతులవుతారు ఈ వీడియోలో వివరంగా తెలుసుకోబోతున్నారు ఏ నక్షత్రంలో పుట్టిన వారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి వారి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి ఏ నక్షత్రంలో పుడితే ధనవంతులయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయో ఈ వీడియోలో మీరు తెలుసుకుంటారు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇప్పటివరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రిప్షన్తో పాటు పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయటం వల్ల మనం అప్లోడ్ చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం మొత్తంగా మనకి నక్షత్రాలు ఇరవై ఏడు ఉన్నాయి ఈ ఇరవై ఏడు నక్షత్రాలు ఒక్కొక్క రాశిలో రెండున్నర నక్షత్రాలుగా ఉంటాయి ఈ నక్షత్రాలు ఆ జాతకుని యొక్క స్వభావాన్ని తెలుపుతాయి అని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉంటారు అంటే ఒక్కో నక్షత్రంలో పుట్టినవారు ఒక విధంగా ప్రవర్తిస్తారు వారి స్వభావం కానీ వారి లక్షణాలు కానీ నక్షత్రాన్ని బట్టి కూడా అంచనా వేయగలుగుతారు జ్యోతిష్య నిపుణులు మనకున్నటువంటి ఇరవై ఏడు నక్షత్రాల్లో ఏ నక్షత్రంలో పుట్టినవారు ఏ విధంగా ఉంటారు అలాగే ధనవంతులయ్యేటువంటి అదృష్టం అవకాశం ఏ నక్షత్రంలో పుట్టినవారికి ఎక్కువగా ఉంటుంది ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి అంశం హిందూ పురాణాల్లో దక్ష అనే రాజు ఉన్నాడు అతను తనకి మొత్తం ఇరవై ఏడు మంది కుమార్తెలైతే ఆ ఇరవై ఏడు మందిని పెళ్లి చేసుకోమని చంద్రుణ్ణి కోరుకుంటాడు అందుకు చంద్రుడు అంగీకరిస్తాడు ఆ ఇరవై ఏడు మందే మనం చెప్పబోతున్నటువంటి ఈ నక్షత్రాలు అయితే చంద్రుడు రోహిణిని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటాడు అందుకే చంద్రుని యొక్క అత్యున్నత స్థానంగా పరిగణించబడుతుంది రోహిణి ఇక మిగిలిన ఇరవై మంది భార్యలు కూడా చంద్రుని ప్రవర్తన మీద దక్షునికి ఫిర్యాదు చేస్తారు తన భార్యలందరినీ సమానంగా ప్రేమించమని దక్షుడు చంద్రుణ్ణి పదే పదే విన్నవించుకుంటాడు అయినా కూడా చంద్రుడు తన ప్రవర్తనని మార్చుకోడు అప్పుడు చంద్రుణ్ణి చిన్నగా మారిపోవాలని శపిస్తాడు దక్షుడు అందుఫలితంగా చంద్రుడి పరిమాణం తగ్గటం ప్రారంభమవుతుంది అయితే అప్పుడు దేవతలందరూ జోక్యం చేసుకుని దక్షరాజుని తన శాపాన్ని వెనక్కి తీసుకోమని వేడుకుంటారు చంద్రుడు సమానంగా దర్శిస్తానని తమ భార్యలతో సమానంగా గడపాలని దేవతలందరూ రాజుకి వాగ్దానం చేస్తారు కానీ శాపాన్ని పూర్తిగా ఉపసంహరించుకోలేకపోవటంతో చంద్రుని పరిమాణం ప్రతిరోజు మారుతూ వస్తుంది చంద్రుడు ఒక నెలలో ఇరవై ఏడు నక్షత్రాల గుండా వెళ్ళటానికి ఇదే ప్రధాన కారణమని మన పురాణాలు చెప్తున్నాయి పరిమాణం పెరగటం తగ్గటం ద్వారా పౌర్ణమి అమావాస్యకు దారితీసే కక్షని పూర్తి చేస్తుంది ఈ విధంగా ఇరవై ఏడు నక్షత్రాలు ఉన్నాయి ఇప్పుడు ఈ ఇరవై ఏడు నక్షత్రాల ప్రాముఖ్యతని తెలుసుకుందా ముందుగా అశ్విని అశ్విని నక్షత్రంలో పుట్టినవారు సంచార స్వభావాన్ని కలిగిన వారుగా ఉంటారు అలాగే చపలత్వం అనేది ఈ జాతకుల స్వభావం అలాగే భరణీ నక్షత్రంలో పుట్టిన జాతకులు స్వార్థ ప్రవృత్తిని కలిగి ఉంటారు సొంత నిర్ణయాలు తీసుకోవటంలో విఫలమవుతూ ఉంటారు ఎప్పుడు కూడా ఇతరుల మీద ఆధారపడతారు ఇతరులు తీసుకునే నిర్ణయాలే తమ నిర్ణయాలుగా చెప్తూ ఉంటారు కృత్తికా నక్షత్రంలో పుట్టినవారు అమితమైన సాహసాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు ఇతరుల వస్తువులు తమవిగా ఆక్రమించుకుంటూ ఉంటారు ముఖ్యంగా కృత్తికా నక్షత్రంలో పుట్టినవారు అహంకార స్వభావులై ఉంటారు ఈ జాతకులకి నిప్పు వాహనాలు ఆయుధాలు అంటే ఎక్కువ భయం ఉంటుంది అలాగే రోహిణీ నక్షత్రంలో పుట్టినవారు ప్రశాంతంగా ఉంటారు కళాప్రియులుగా ఉంటారు వీరు మనసులో ఏదీ దాచుకోరు ఉన్నతమైనటువంటి భావాలు కలిగిన వ్యక్తులుగా ఉంటారు అలాగే మృగశిరా నక్షత్రంలో ఎవరైతే పుడతారో వారు భోగలాలసులు అంటారు అమితమైన తెలివితేటలు ఉన్నా కూడా సరైన సందర్భంలో తమ తెలివిని ప్రదర్శించలేకపోతారు అలాగే ఆరుద్ర నక్షత్రంలో పుట్టినవారు కోపం ఎక్కువ ప్రదర్శిస్తారు నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇది అవునా కాదా అని సరైన నిర్ణయం తీసుకోలేకపోతూ ఉంటారు ఎవరినీ కూడా వీరు నమ్మరు ఎవరి మాట వినరు పునర్వసు నక్షత్రంలో పుట్టిన జాతకులు ఆదర్శవాదులుగా ఉంటారు ఇతరులకి సహాయ సహకారాలు అందిస్తారు ముఖ్యంగా వీళ్ళు శాంత చిత్త స్వభావులు ఆధ్యాత్మికంగా ఉండటం వీరికి ఎక్కువ ఇష్టం అలాగే ఆశ్లేష నక్షత్రంలో పుట్టినవారు మొండి పట్టు కలిగినటువంటి స్వభావలై ఉంటారు ఆత్మ భావం ఎక్కువగా ఉంటుంది కష్టాలని కొని తెచ్చుకుంటూ ఉంటారు మక నక్షత్రంలో పుట్టినవారు స్వాభిమానాన్ని కలిగి ఉంటారు గొప్ప గొప్ప కోరికలుంటాయి సహజంగా నేతృత్వం వహించే లక్షణాలుంటాయి అలాగే పూర్వభాద్ర నక్షత్రంలో పుట్టినవారికి కలల పట్ల మక్కువ ఉంటుంది రతిక్రీడలంటే అమితమైన ఇష్టం కూడా ఉంటుంది ఈ జాతకులకి ఉత్తరాభద్ర నక్షత్రంలో పుట్టినవారు ఇతరులతో ఆచితూచి వ్యవహరిస్తూ ఉంటారు కష్టపడి పనిచేసే స్వభావం వీరి సొంతం హస్త నక్షత్రంలో పుట్టినవారు జగత్తులో విహరిస్తూ ఉంటారు ఎప్పుడూ ఊహల్లోనే ఉంటారు వీరు సుఖవంతమైన జీవితాన్ని గడుపుతారు సత్ప్రవర్తన కలిగి ఉంటారు అలాగే నక్షత్రం ఈ నక్షత్రంలో పుట్టిన వారికి చదువు పట్ల ఎక్కువ శ్రద్ధ ఉంటుంది కొత్త కొత్త ఫ్యాషన్లంటే ఇష్టం ఉంటుంది ఎదుటివారిని ఆకర్షించే గుణం ఉంటుంది భిన్నమైనటువంటి వ్యక్తిత్వం ఉన్నవారిని ఎక్కువగా స్నేహం చేసుకుంటూ ఉంటారు ఇక స్వాతి నక్షత్రం ఈ నక్షత్రంలో పుట్టిన వారు అందరినీ సమానంగా చూస్తారు వీరు తమ మనసుని అదుపులో ఉంచుకోగలుగుతారు కష్టాల్ని ఓర్చుకునే స్వభావాలు కలిగి ఉంటారు ఈ జాతకులు అలాగే విశాఖ నక్షత్రం స్వార్థపరులుగాను జగముండిగా ఉంటారు తాము అనుకున్నది చెయ్యాలని భావిస్తూ ఉంటారు ఏదో ఒక విధంగా తమదే పై చేయి కావాలని కోరుకుంటారు అనురాధ నక్షత్రంలో పుట్టినవారు తమ కుటుంబం అంటే అమితమైన ప్రేమని కలిగి ఉంటారు శృంగారం అంటే ఇష్టపడతారు మృదు స్వభావులు అలాగే అలంకార ప్రియులు జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన వారు స్వచ్ఛమైన స్వభావాన్ని కలిగి ఉంటారు ఎప్పుడూ సంతోషంగా తమ జీవితాన్ని గడుపుతూ ఉంటారు అలాగే వీరు శత్రువుల్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదలరు దొంగచాటుగానైనా సరే శత్రువుల మీద దాడి చేస్తూ ఉంటారు ఇక మూలా నక్షత్రంలో పుట్టినవారు జీవిత ప్రారంభంలో కొంత కష్టమైన కాలాన్ని గడుపుతారు కుటుంబం నుంచి కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు కళలంటే ఇష్టపడతారు కళాకారులుగా రాణిస్తారు పూర్వాషాఢ నక్షత్రంలో పుట్టినవారు శాంత స్వభావాలుగా ఉంటారు ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టినవారు వినయం కలిగి ఉంటారు ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉంటుంది అందరినీ కలుపుకుపోయే తత్వం ఉంటుంది అలాగే శ్రవణ నక్షత్రంలో పుట్టినవారు సన్మార్గంలో పయనిస్తారు పరోపకారులుగా ఉంటారు ధనిష్ట నక్షత్రంలో పుట్టినవారు కొంచెం కటువుగా వ్యవహరిస్తారు కోపం ప్రదర్శిస్తూ ఉంటారు పట్టుదల ఎక్కువ అనుకున్నది సాధించడానికి నిత్యం ప్రయత్నిస్తూ ఉంటారు అలాగే శతబిష నక్షత్రంలో పుట్టినవారు రసిక ప్రియులే ఉంటారు అలాగే వ్యసన పరులయ్యేటువంటి ఉంటాయి క్రమశిక్షణ తక్కువగా పాటిస్తారు ఏదైనా పని చేయాలంటే మాత్రం వీరికి ఇష్టం వచ్చినప్పుడే చేస్తూ ఉంటారు అలాగే పుష్యమి నక్షత్రంలో పుట్టినవారు సన్మార్గులే ఉంటారు బుద్ధిమంతులుగా రాణిస్తారు మంచి స్వభావం కలిగి ఉంటారు దాన చేస్తారు సమాజంలో మంచి గుర్తింపు పొందుతారు పూర్వభద్ర నక్షత్రంలో పుట్టినవారు బుద్ధిమంతులే ఉంటారు పరిశోధనాత్మకమైన దృక్పథం కలిగి ఉంటారు తమకు అందిన పనిని సమయానుసారం సమర్థవంతంగా పూర్తి చేస్తారు ఉత్తరాభద్ర నక్షత్రంలో పుట్టినవారు ఇతరుల్ని ఆకర్షించే స్వభావం కలిగి ఉంటారు మాటల్లో చతురత కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది ఇతరుల్ని ప్రభావితం చేయగలుగుతారు ఇక రేవతి నక్షత్రంలో పుట్టినవారైతే సత్యవాదులే ఉంటారు ఎప్పుడూ ప్రజల బాగు కోరుకుంటారు వివేకవంతులుగా రాణించగలుగుతారు ఈ ఇరవై ఏడు నక్షత్రాల్లో కూడా ఎక్కువ ధనవంతులు అయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి నక్షత్రం ధనిష్ట నక్షత్రం ఇరవై ఏడు నక్షత్రాల్లో ప్రత్యేక స్థానం ఉంటుంది ఈ నక్షత్రానికి ఇరవై మూడవ స్థానంలో ఉంటుంది దీని ఆకారం మృదంగ ఆకారాన్ని పోలి ఉంటుంది శాస్త్రం ప్రకారం ధనిష్ట నక్షత్రం యొక్క అధిపతి అంగారకుడు శని ఇందులో పుట్టినవారు ధనవంతులయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సంపద వైభవం సూచిస్తుంది ఈ నక్షత్రం పరోపకారం చేయటంలో కూడా ముందుంటారు ఈ నక్షత్రంలో పుట్టినవారు బహుముఖ ప్రజ్ఞాశీలు తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి అనేక ప్రాంతాల్లో వీరు సంచరించగలుగుతారు మృదువైన స్వభావం సున్నితమైన వ్యక్తులు అలాగే శక్తివంతులు కూడా అద్భుతమైన వారుగా రాణిస్తారు పనిచేయటం అంటే ధనిష్ట నక్షత్రం వాళ్ళకి ఎక్కువ ఇష్టం అందరిలో సులభంగా కలిసిపోతారు తక్కువ సమయంలో మంచి స్నేహితుల్ని సంపాదించుకుంటారు మనసు చాలా పదునైందిగా మంచి జ్ఞానాన్ని సంపాదించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాలపై కూడా మనసుని లగ్నం చేస్తారు జీవితాన్ని చాలా ప్రశాంతంగా గడపాలి అని భావిస్తారు ఏదైనా సాధించటానికి మంచి నిర్ణయాలు తీసుకుంటారు తమ మాటల ద్వారా ఇతరుల్ని కూడా ప్రభావితం చేయగలుగుతారు తోబుట్టులంటే ప్రత్యేక అభిమానం చూపిస్తారు ధనిష్ట నక్షత్రంలో పుట్టినవారు ఎక్కువ ధనవంతులయ్యేటువంటి అవకాశం ఇరవై ఏడు నక్షత్రాల్లోనూ ధనిష్ట నక్షత్రంలో పుట్టిన వారికి ఎక్కువగా ఉంటుంది ఇది వాల్టి వీడియో మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం నమస్తే